చిరునవ్వులు చెందిస్తూ సార్థక నామధేయాలు అనిపించుకునే సుహాసిని సోమవారం మీడియాకు లేడీ విలన్ గా దర్శనమిచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన విలన్ సినిమా ప్రమోషన్ కు యూనిట్ తో కలిసి వచ్చిన సుహాసిని అడుగడుగునా మీడియాను తప్పుదారి పట్టించి సినిమా టైటిల్ కు జస్టిఫికేషన్ చేసింది. మణిరత్నం రూపొందించిన విలన్ సినిమా ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సోమవారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు రిలయన్స్ బిగ్ సంస్థ వారు. 10:30కు ప్రెస్ మీట్ మొదలవుతుందని నిర్వాహకులు మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే దాదాపు గంటన్నర ఆలస్యంగా ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రెస్ మీట్ ప్రారంభంలో మణిరత్నం బృందాన్ని ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్స్ ప్రయత్నించారు. వారిని కట్టడి చేస్తూ మైక్ ని సుహాసిని చేతిలోకి తీసుకుంది. తెలుగు మీడియా అంటే ఎంతో మంచిదని, వారికి వైలెన్స్ అంటే ఇష్టం ఉండదని, ఆ మాటను నిలబెట్టుకోవాలని హితవచనాలు పలికి ఫోటోగ్రాఫర్స్ ను సైడ్ చేసింది సుహాసిని. ఫోటోగ్రాఫర్స్ కొంచెం కూర్చుంటే అక్కడ రాసే వాళ్ళు ఉన్నారు. ఈ ఫోటో మాత్రం కాదు, వాళ్ళ మాటలు కూడా రావాలి. నేను ఆల్రెడీ అందరికీ చెప్పొచ్చాను, హైదరాబాద్ ఆంధ్ర ప్రెస్ వాళ్ళ లాగా అంత మంచి వాళ్ళు ఎక్కడా లేరని, అంత మంచి వాళ్ళు ఎక్కడా లేరని చెప్పి వచ్చాను. వయలెన్స్ అంటే ఏంటో తెలియదు అని చెప్పొచ్చాను. సో మీతో మాట్లాడటానికి అందరూ అంత సంతోషంగా వచ్చారు. తీర ప్రెస్ మీట్ మొదలయ్యే ముందు తానే జర్నలిస్ట్ బాధ్యతల్ని స్వీకరించింది. వేదిక మీద కూర్చున్న మణిరత్నం టీమ్ ను పరిచయం చేయడంతో పాటుగా తానే ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టింది. ఈ రోజు ఎంసీగా నేను వచ్చాను. దానికి కారణం ఏమిటంటే మీరందరికీ తెలుసు, నేను మద్రాసులో పుట్టలేదు, ఆంధ్రప్రదేశంలోనే పుట్టాను. సో పుట్టింటికి మళ్ళీ వచ్చాను, మీ అల్లుడు గారిని కూడా తీసుకొచ్చాను. 22 తర్వాత అల్లుడు గారు వచ్చారు. ముందు నేను వాళ్ళని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడిపోయారు, వాళ్ళని చూసి మీరు భయపడిపోయారు. ఇక్కడ విల్లన్ ఎవరని నాకు తెలియడం లేదు. సో అంతా కొంచెం సెటిల్ అవడానికి నేను అడగనా మీ పర్మిషన్ తో, మీ విల్లన్ మంచివాడా చెడ్డవాడా? అది మాత్రం కాదు, మీరు మంచివారా చెడ్డవారా అని వాళ్ళని అడగాలి. ఎలా వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి వర్క్ ఎలా తీస్తారు, తీశారు హీరోలాగా తీశారా, విల్లన్ లాగా తీశారా అని చెప్పండి. త్రీ లాంగ్వేజెస్ ఎలా మార్చారు, భాష రూపం మీ ఆలోచన ఎలా మార్చుకున్నారు? తెలుగులో ఆడకపోతున్నావు, అదే పెద్ద డేంజర్, అదే పెద్ద డేంజర్. రాగిణి క్యారెక్టర్ ని ప్రమోషన్ లో చూసాం, ప్రమో ట్రైలర్స్ లో చూసాం. ఈ ఐశ్వర్య ఎంత ఉంది రాగిణిలో? ఇదంతా ఒకెత్తైతే ప్రెస్ మీట్ పూర్తి కాగానే 1-to-1 ఇంటర్వ్యూలు ఉంటాయని, జర్నలిస్టులు తాము ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అప్పుడు అడగొచ్చని సుహాసిని హామీ ఇచ్చింది. కొందరు జర్నలిస్టులు ప్రశ్నలు వేస్తుంటే వారిని నివారించింది. వీళ్ళందరూ మీతో సెపరేట్ గా మాట్లాడతారు, అది కొంచెం ఆర్గనైజ్డ్ మెథడ్ లో జరగాలి. దానికి ముందు వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్క క్వశ్చన్ మీరు అడిగితే ఇప్పుడు జవాబు చెప్తారు. ఓన్లీ 1 క్వశ్చన్, చాలా డిసిప్లిన్ గా వీ కెన్ హ్యావ్ 1-on-1 ఇంటర్వ్యూస్ చేసుకుంటే విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కొక్కరు ఒకే ప్రశ్న అడగాలంటూ సుహాసిని చెప్పడం, సుహాసిని మాటల్ని నమ్మిన జర్నలిస్టులు 1-to-1 ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతుండగా మణిరత్నం టీం మొత్తం హోటల్ రూమ్స్ లోకి జారుకుంది. ఆ తర్వాత మీడియా పీపుల్ కు సమాధానం చెప్పే నాథుడే లేడు. ఐశ్వర్యరాయ్ ఇంటర్వ్యూ కోసం మీడియా మొత్తం పడిగాపులు పడుతుంటే మణిరత్నం టీం చెన్నై ఫ్లైట్ టైం అయిందంటూ జారుకుంది. ప్రేక్షకులకు తన కొత్త చిత్రం ద్వారా వినోదం అందించే మాట అటుంచి మణిరత్నం అతని భార్య సుహాసిని మాత్రం మీడియా టైం వేస్ట్ చేశారు. ఎంతో మంది ఉదయాన్నే ఉరుకుల పరుగుల మీద వచ్చిన జర్నలిస్టులు ఉసూరుమన్నారు. ఒకప్పుడు తెలుగునాట మీడియా అండతోనే సూపర్ హీరోయిన్ గా అభినందనలు అందుకున్న సుహాసిని ఇప్పుడు మాత్రం మీడియా పాలిట విలన్ గానే మిగిలింది. కనీసం జరిగిన ఆలస్యానికి మీడియాకు సారీ చెప్పాలని కూడా మణిరత్నం బృందానికి అనిపించలేదు. ఈ ఆలస్యానికి కారణం 1-2 ఛానల్స్ కు మాత్రం గుట్టుగా ఇంటర్వ్యూలు ఇవ్వడమేనని తెలియడం కొసమెరుపు. ఈ విషయమే రిలయన్స్ ప్రతినిధి సంజయ్ ని ప్రశ్నించగా అతను నీళ్లు నమిలాడు. ఇదండి సుహాసిని విలన్ రోల్. ఇప్పుడు ఒక షార్ట్